కొంతమంది యువకులు ఎలక్ట్రిసిటీ మింగేసిన వాళ్ళలాగా చాలా ఎలక్ట్రిఫైయింగ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. వాళ్ళలో ప్రవహించే విద్యుత్తుకి సరైన విద్వత్తు కూడా తోడైతే ఆకాశంలోకి రాకెట్ లాగా దూసుకుపోయి అక్కడ ధ్రువతారల్లా వెలిగిపోతారు. సరిగ్గా అదే కోవకి చెందిన వారు ఈనాటి ఓడాఫోన్ జుమ్మందినాథన్ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆత్మీయ అతిథి. వారెవరో మీకు చెప్పబోయే ముందు ఒక పల్లవి పాడతాను, దాంతో మీరే తెలుసుకుంటారు. ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా వానా, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాక్కుంటావు పైన అనగానే గుర్తొచ్చేస్తారు. వర్షం సినిమాతో నిర్మాతకి కాసుల వర్షాన్ని కురిపించి, పాటలు విన్న శ్రోతలందరికీ కూడా మితిమీరిన హర్షాన్ని కురిపించినటువంటి నవ యువ సంగీత దర్శకులు శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఈనాటి మన ఓడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. వారికి ఇదే నా సాదర ఆహ్వానం. చిక్కి చిక్కి చాం చిక్కి చాం 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 ప్రతి నిమిషం ఆనందం, చిక్కి చిక్కి చా చిక్కి చాం 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 దేవి ఉంటే ఆనందం, రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం, ఆశల జెండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం, చిక్కి చిక్కి చా చిక్కి చాం 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 ప్రతి నిమిషం ఆనందం, చిక్కి చిక్కి చా చిక్కి చాం 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 దేవి ఉంటే ఆనందం. హో హో దట్స్ రైట్. వెల్కమ్ టు ఓడాఫోన్ జుమ్మందినాథం సార్. థ్యాంక్ యూ. అరే అదేంటి? అవును, వెల్కమ్ అంటే ఇంత అందమైన షోలో నన్ను మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు మీకు థ్యాంక్స్ గా చెప్పాలి నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ప్రముఖ సంగీత దర్శకులు, అలాగే స్టేజ్ పర్ఫార్మర్గా కూడా మా అందరికీ తెలిసిన విషయమే, కానీ మిమ్మల్ని ఇలా కట్టిపడేయటం ఈ ప్రోగ్రామ్కి మాత్రం తప్పదు కాబట్టి ఇలా చేయటం జరుగుతుంది. అంటే మనకి జనరల్గా మాట్లాడటమే ఒక ప్లేస్లో కుదిరిగా ఉండి మాట్లాడటం రాదు. మా అమ్మ మా మదర్ తిడుతూనే ఉంటారు ఇప్పుడు, ఒరే నువ్వు కదలకుండా మాట్లాడరా కాసేపు అని. మీరేమో పాటలే కూర్చుని పాడమంటున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు. మీరు స్టెప్ లేస్తూ మీరు పాడుతుంటే చూడటానికి ఆ లుక్కే వేరు, వినడానికి ఆ కిక్కే వేరు, దట్స్ ఫర్ ష్యూర్. బట్ ఈ షో పర్మిట్ చేయదు కాబట్టి మిమ్మల్ని ఇలా కట్టేసి, బట్ లాస్ట్లో ఒక్క సాంగ్ మాత్రం మీరు లేచి నిలబడి పాడతాను అని నాకు హామీ ఇస్తే కనుక నేను షో స్టార్ట్ చేస్తాను. నేను పాడతాను, మీరు ఆడతారు. ఓకే. నేను కాదు, అది జీవితంలో జరగని పని. ఎనీవే, మీరు ప్రముఖ సంభాషణ రచయిత సత్యమూర్తి గారి పెద్ద కొడుగ్గా, వర్ధమాన గాయకుడు సాగర్కి అన్నయ్యగా మా అందరికీ సుపరిచితులే. సో వీళ్ళిద్దరి గురించి మాకు తెలుసు కాబట్టి మీ అమ్మగారి గురించి చెప్పండి. మా అమ్మగారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా మా ముగ్గురు గురించి ప్లస్ మా చెల్లి ఉంది, మా చెల్లి గురించి, మా నలుగురు గురించి కలిపి చెప్పేదానికంటే ఎక్కువ చెప్పాలి మా అమ్మగారి గురించి చెప్పాలంటే. ఎందుకంటే నిజంగా కూడా మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా లైఫ్లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మళ్ళీ లైక్ ఈరోజు ఈ పొజిషన్లో మేము ఇంత హ్యాపీగా ఉండగలిగామంటే డెఫినెట్గా ద ఓన్లీ రీజన్ ఈజ్ మై మదర్. మా అమ్మగారికి ఆ క్రెడిట్ అంతా. సరే, మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా లైక్ దే బ్రాట్ అస్ అప్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. బట్ ఏం చెప్పినా ఏం చేసినా కూడా నెంబర్ వన్ ఈజ్ మా డాడీయే చెప్తారు. అది మనందరం ఈరోజు హ్యాపీగా ఉండడానికి కారణం అమ్మే అని చెప్తుంటారు. సో నిజంగా ఐ థింక్ ఆల్ దట్ క్రెడిట్ షుడ్ గో టు హర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఎలా అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే అండి, మ్యూజిక్ అనేది ప్రతి మనిషిలోని ఉన్న ఒక కాంపనెంట్ అనేది నా ఫీలింగ్. అది లైక్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాట్ అంటే లైక్
ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్, ఫ్లెష్, బ్లడ్, నర్వ్స్, వాటెవర్, ఇంకా బయాలజికల్ టర్మ్స్ అన్ని అన్ని చెప్పేసి అండ్ మ్యూజిక్ అని అనాలనుకుంటా. బికాస్ ఐ థింక్ దెర్ ఈజ్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ హూ డజన్ హ్యావ్ మ్యూజిక్ ఇన్ సైడ్ దమ్. అందరిలోని ఒక తెలియని రిధమ్ ఉంటుంది. యాక్చువల్ బేసిక్గా ఐఎమ్ ఏ లవర్ ఆఫ్ రిధమ్. నా ప్రతి ట్యూన్ కూడా ఫస్ట్ రిధమ్, దాని తర్వాతే నాకు ట్యూనే వస్తుంది. బేసిక్గా రిధమ్ అంటే ఒక టంగ్ టక్ టక్ అనే ఉండాలని కాదు, టిక్ టిక్ టాక్ అని ఉండాలని కాదు. రిధమ్ అనేది ఆ హార్ట్ బీట్ ఈజ్ ఎ రిధమ్. వీ హ్యావ్ ఎ రిధమ్ ఇన్ వాకింగ్. ఎందుకంటే మీరు నడిచినప్పుడు మీకే తెలియకుండా ఒక టెంపో ఉంటుంది, అది మీ మూడ్ని బట్టి ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఫాస్ట్గా నడుస్తారు, చాలా సాడ్గా ఉన్నప్పుడు చాలా స్లోగా నడుస్తారు. సో ఇట్ ఈస్ దట్ న్యాచురల్ మ్యూజిక్ దట్ వాజ్ ఇన్ మీ, మేడ్ మీ అ మ్యూజిక్ డైరెక్టర్. నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వి పేరు సంపాదించుకోవాలి అలా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకోలే. నేను ఇప్పుడు కూడా ఎవరిని అడిగినప్పుడు అంటే ఐఎమ్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్, ఐఎమ్ ఎ మ్యూజిక్ లవర్. బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ మ్యూజిక్ ఐ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అది ఇట్ ఐ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. దట్స్ ఇట్. ఆఫ్ కోర్స్ మీరు త్వరలో హీరో అవుతారనుకోండి. అవును, ఆ వార్తలు వస్తున్నాయి, నిజమేనా? లేదంటే యాక్చువల్గా ఓకే అంటే అడిగారు చాలా మంది చేయమని, లైక్ ఈవెన్ పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినాయి. బట్ అంటే అది చాలా కష్టమైన విషయమే, అది ఈజీ విషయం కాదు. అండ్ ఐ డిడ్ డిసైడ్ ఎనీథింగ్ అబౌట్ మ్యూజిక్ చేయడం కష్టం అంటారా, హీరోగా చేయడం కష్టం అంటారా? అంటే ఎవరి పని వాళ్ళకి ఈజీ, వాళ్ళది నాకు కష్టం, నాది వాళ్ళకి కష్టం. మీ మొట్టమొదటి సినిమా దేవి చిత్రానికి అవకాశం ఎలా వచ్చింది చెప్పండి. లైక్ మీకు తెలుసు డాడీ రైటర్ అండ్ ఎంఎస్ రాజు గారు డాడీ చాలా సినిమాలు వర్క్ చేశారు, లైక్ శత్రు దెన్ పోలీస్ లాకప్, ఇలాంటి చాలా హిట్స్ ఫిల్మ్స్ ఉన్నాయి వాళ్ళ కాంబినేషన్లో. అలా ఎప్పుడూ ఆయన మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు. సో నేను చిన్నపిల్లడిగా ఆయనకి తెలుసు, అంకుల్ అంకుల్ అంటుండే అప్పటి నుంచి. సో అలా ఒకసారి వచ్చినప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై ప్లస్ టూ సంథింగ్ దట్ టైం. అప్పుడే నేను మ్యాగ్నస్ ఒక ఆల్బమ్ కూడా రికార్డ్ చేశాను. సో నా డాడీ వాళ్ళ డిస్కషన్ రూమ్ పక్కనే నా మ్యూజిక్ రూమ్ ఉండేది. డాడీ స్కూల్ నుంచి రావడం, అక్కడ ఏదో వాయిస్తూ ఉండడం, ఇళయరాజా గారి పాటలు వింటూ ఉంటాను. విని దాన్ని అంటే ఒకసారి విని దాని బేస్ గిటార్ ప్రాక్టీస్ చేస్తాను, ఇంకొకసారి విని దాని కార్డ్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఇంకొకసారి దాని మెలడీ, అలా ఒక పాట ఒక 100 సార్లు విని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో యాక్చువల్గా ఈరోజు నేను నేర్చుకున్నదంతా కూడా అలా విని విని ఆయన దాంట్లోంచి. సో ఆ మ్యూజిక్ రూమ్లోనే ఉండేవాడి 24 అవర్స్. అలా ఉన్నప్పుడు నేనే సాంగ్స్ కంపోజ్ చేసి దానికి ఏదో లిరిక్ రాసి దాన్ని రికార్డ్ చేసి టేప్లో ఏదో చేస్తాం నేను పిచ్చి పిచ్చిగా. సో అలా ఆ టైంలో కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసి ఆల్బమ్ చేశాను. సో ఈయన వచ్చినప్పుడు నా మ్యూజిక్ రూమ్లోకి వచ్చి ఏంటో తెగ వాయించి చేస్తాను, ఏదో ఒకటి ప్లే చేయన్నారు ఊరికి సరదాగా. ఇదేంటి సడన్గా అంకుల్ అని ప్లే చేయమని ఏదో ప్లే చేశాను ఆల్బమ్లోంచి ఒక సాంగ్. చాలా నచ్చేసింది దానికి, అయ్యే చాలా బాగుంది అని చెప్పి అప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పారు సమ్ ఊరికే చెప్పి, ఊరికే సరదాగా ఏదైనా చేయి దీనికి. దెన్ ఐ వెంట్ ఆఫ్, దెన్ ఆఫ్టర్ 2 డేస్ ఈ కేమ్. నేను కూడా ఏదో చెప్పారు కదా అంకుల్ అని చెప్పి నేను ఏదో చేశా, చేస్తే అది విన్నారు, చాలా బాగా నచ్చింది ఆయనకి. చాలా నచ్చేసి మళ్ళీ వేయన్నారు, మళ్ళీ విన్నారు సాంగ్. వినేసి షేకండ్ ఇచ్చి నా సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. అసలు అంటే అప్పుడు ఇంకా ఐడియా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని తెలుసు కానీ, బట్ అప్పుడే నేను అనుకోలే. సో డెఫినెట్గా అంత త్వరగా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనంటే మాత్రం డెఫినెట్గా ఎంఎస్ రాజు గారే కారణం. సో హీ వాజ్ ద వన్ హూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. అది దట్ టైమ్ ఐ వాజ్ లైక్ 17 హార్డ్లీ. సో అండ్ అప్పుడే దేవి, అది అసలు ఒక బీభత్సమైన సినిమా, అది చాలా ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సిన సినిమా. అది ఆ సినిమాని నేను ఎంత బాగా చేశానన్నది కాదు కానీ ఆయన ఎంత నమ్మకంతో నాకు ఇచ్చారన్నదే పెద్ద విషయం. ఇప్పటికీ నన్ను ఆయన చూసి అదే అడుగుతుంటా, అంకుల్ నిజంగా నాకు అసలు ఎలా ఇచ్చారని అడుగుతూ ఉంటాను నేను ఇప్పటికీ. ఇప్పటికి కూడా తలుచుకుంటే ఐ క్యాన్ బిలీవ్ ఇట్ అన్నమాట. సో బట్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అప్పటి నుంచే దేవిశ్రీ ప్రసాద్ అయ్యారా? లేదు, దాన్ని నేను పుట్టినప్పటి నుంచే దేవిశ్రీ ప్రసాదే. అది ప్యూర్ కోయిన్సిడెన్స్, అదే చాలామంది అడుగుతారు దానివల్ల వచ్చిందని. బికాస్ ఆ దేవి సినిమా కంపోజింగ్ అంతా జరిగి ప్రెస్ మీట్ రోజునే ఐ కేమ్ టు నో దట్ ఫిల్మ్స్ నేమ్ వాజ్ దేవి. యాక్చువల్గా అది సూపర్ వాయిస్ అండి, ఎందుకంటే ఎవరి గురించి మనకు తెలీదు, మన మ్యూజిక్ తప్ప. ఎవరిని ఎవరిని అనుకుంటారా, ఇది ఇన్నిసార్లు వాయిస్తే ఎవరన్నా ఫీల్ అవుతారా, ఇన్నిసార్లు పాడమంటే ఎవరిని అనుకుంటారా, మనం వాళ్ళకి ఏం నచ్చుద్దో అది చేయాలి, ఏం తెలియవు. మొండిగా మన నచ్చిన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఆ రోజు రికార్డింగ్లో కూడా వీళ్ళందరూ ఉన్నారు అండ్ మా డాడీకి మిగతా వాళ్ళందరికీ టెన్షన్గా ఉన్నది, ఏంటి వీడు ఫస్ట్ రికార్డింగ్ మొత్తం ఆర్కెస్ట్రా పిలిచాడు, ఏమైనా చేస్తాడో లేదని టెన్షన్లో తిరుగుతున్నారు మనకి. మీకు తప్ప అప్పుడు టెన్షన్ అంటే ఏంటని తెలీదు. సో
ఇంతే కదా మనకు వచ్చింది ఇదే కదా అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను ఆ ఫ్లోలో. బట్ మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా సాంగ్ రికార్డింగ్ అయిపోయింది అండ్ ఎవ్రీబడి వాజ్ లైక్. సో ఎప్పటికీ మర్చిపోలేను మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మీ ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ ఒక్కసారి మా కోసం. అదే ఫస్ట్ సాంగ్ కూడా మన ప్రోగ్రామ్ లో. ఓకే, 1 2 3 4 గో. రిథమ్ స్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కళ్ళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే తన్నన వేయి జన్మల వరమే కలిసి రావే కళ్ళల తారా వయసు మీటే ప్రియ సితారా సుధలొల్లుకు సరిగమ్మ పలికి నవ్వే నాక స్వరమే నీ నడకే సరథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ మడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే నీ వల్లపే వేయి జన్మల వరమే. కాకపోతే బాలుగారు ఇంకా చాలా అందంగా పాడుంటారు, నేను దాన్ని కొంచెం వంకరగా టింకర. అయ్యో, మీరే కదా క్రియేటివ్, అందుకే నెక్స్ట్ రోజు పాడే. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మేము నిజంగా మిమ్మల్ని కట్టేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. నిజంగా అండి, నాకు కూర్చుని పడితే పాటలు అన్ని తప్పడతా, అంటే నుంచి పాడినప్పుడు తప్పులు పడతా, కాకపోతే అప్పుడు ఎవరు గమనించరు, ఎగురుతాం కాబట్టి. కూర్చుని పాడినప్పుడు తెలిసిపోద్ది, అది నా టెన్షన్. వోడాఫోన్ జుమంది నాదం కార్యక్రమంలో దేవి శ్రీప్రసాద్ గారితో ఇంకా అసలైన ఇంటర్వ్యూ స్టార్ట్ కాలేదు, బట్ కీప్ వాచింగ్. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వర్షం సినిమాలో మీ పాటలాగే నచ్చావే నైజాం పొరి నువ్వే నా రాజకుమారి అని ఎవరన్నా అన్నారా? అనాలని అనిపిస్తుంది చాలా మందిని, ఏమన్నా అంటారు మన భయం వేసి అంటలా. ఇంకా భయం ఏంటండి? ఒకవేళ అన్న వాళ్ళు వింటలా. ఓ, ఇది కూడా జరిగిందేంటి? అంటే ప్రాసం ఉందని చెప్పానండి, మీరు మరీ అన్నిటికి సీరియస్ మీద తీసుకుంటారా? లేదు, సీరియస్గా కాదు, ఈ పాట వెనుక ఏదైనా స్టోరీ ఉందా? ఈ పాట వెనుక మేకింగ్ ఆఫ్ ది సాంగ్ అప్పుడు చాలా స్టోరీ ఉంది. ఇది అదే లైక్ వి వాంట్ ఎ నైస్ డ్యూయెట్ అని, ఏం చేద్దాం, ఏదైనా ఒక అరబిక్ స్టైల్ ఏదైనా చేద్దాం అలాగా నేను ఎంఎస్ రాజ్ గారు ఇది అనుకున్నాను. అంతా సరే అని చెప్పి దాన్ని ఐడి దిస్ సాంగ్. అది విపరీతంగా ఆయనకి నచ్చేసింది. అప్పుడు ప్రభాస్ వాళ్ళు మాట్లాడితే ఈవినింగ్ అయ్యేటప్పుడు, నాకు సిట్టింగ్స్ జరిగేటప్పుడు ఈవినింగ్ అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏ దేవి ఏంటేమైనా అయిపోయింది ఇంతలోకి, ఈయన ఎవరు చెప్పినట్టున్నారు దేవి ట్యూన్ చేసేట సూపర్ వచ్చిందని. వెంటనే వాళ్ళు ఫోన్, ఏంటో ట్యూన్ చేసే ఉంటా సూపర్ వచ్చిందంటే రాజుగారు చెప్పారని ప్రభాస్, బాగా వస్తుంది ప్రభాస్, ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ ఇట్, బాగా వస్తుంది అదని. దేవి గుట్టి అంటాడు, నేను ప్రభా గుట్టి అంటాను ఇద్దరు గీతక. ఏ నాకు వినిపించండి సార్, రా వినిపిస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎంఎస్ఎస్ గారు ఉంటే భయం రావడానికి, అంకుల్ ఉన్నారా, అవును అంకుల్ ఇప్పుడు వస్తారు, అమ్మో అయితే మేము రావట్లేదు. ఆ తర్వాత ఆయన అంకుల్ వెళ్ళిపోయారు, అయితే మేము వస్తామని చెప్పి మొత్తం అందరూ వచ్చేవారన్నమాట ప్రభాస్. దాని తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ గ్యాంగ్లో, వాళ్ళ అందరూ వచ్చి ఏ ట్యూన్ వెంటనే దెన్ ఐ ప్లేడ్ దిస్. అసలు ఫుల్ ఖుషి అన్నమాట అందరికీ, వచ్చేది ఆ రోజు అసలు ఫుల్ బ్లాస్ట్. అది మొత్తం వీడియో కూడా తీసింది మా దగ్గర, మొత్తం నా కంపోజింగ్ రూమ్ అంతా ఒక డిస్కో తెక్లా అయిపోయింది. ఆ రోజు ఫుల్ గ్రిల్ చికెన్ అంతా ఆర్డర్ చేసి రూమ్లో చికెన్లు పెప్సీలు నానా గందరగోళం చేసి పాట వేయడం డ్యాన్స్ చేయడం, మళ్ళీ అయిపోయిన మళ్ళీ పెట్టడం డ్యాన్స్ చేయడం, నచ్చావే నైజం పోరి అంటే అందరూ. సో ఇదిగో అలా వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ వైల్ మేకింగ్ దిస్ సాంగ్. ఈ రోజుకి షోస్లో ఎప్పుడు దిస్ ఎ మస్ట్ సాంగ్ ఫర్ మీ, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అని కూడా నేను. ఇది ఎందుకు, నాకు పాటం చాలా ఇష్టం స్టేజ్ మీద, ఆ గ్రూవ్ అండ్ ఆ జోష్ ఉంటుంది కదా, జోష్ అందులో వచ్చే బ్రేక్స్. బట్ మిమ్మల్ని ఇక్కడ కట్టేసిన ఒక్కసారి ఆ పాట నేను కూడా పాడతాను. తప్పకుండా, మరి మీరు పాడపోతే ఎలా? లెట్స్ స్టార్ట్. 1 2 3 4 గో. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. నౌ సునీత ఆచార్య రాజా జాని లేచారే లేత జవాని.
once again. Ho! Raja Venai Zambore, Nuve Na Rajkumare. Aachare Raja Jani, Lechare Leta Chapani. Andhista Chaini Osare, Ekista Yenu Gambare. Jaakiste Chalu Osare, Nishtanga Undi Singare. Ayyare Swayantundi Tayyarai Vayyari. Raja Venai Zambore, Nuve Na Rajkumare. Everybody now. బాబోయ్ బాబోయ్ మీతో పాడితే చూసారా ఇలా కూర్చొని పాడడం నాకు కూడా కష్టం అయిపోతుంది. నేను ఒక పాట కరెక్ట్ గా పాడటం కంటే తప్పుగానే కరెక్ట్ గా పాడతా. కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అందుకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఫ్యాబులస్. వెరీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి మీరు పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట ఒక్కసారి మా కోసం పాడు వినిపించండి. చాలా ఉన్నాయి అందులో ఆల్మోస్ట్. అయితే రెండు మూడు పాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కీర్వణ్ గారికి పాడిన, ఫస్ట్ టైం కీర్వణ్ గారికి పాడింది వచ్చి ఆకాశ విధుల సినిమాలో ఒక సాంగ్. ఇన్ఫ్యాక్ట్ అందులోంచి ఆ సాంగ్ బాగా పాపులర్. వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, నా నేనైతే, ఊహలకేమో రెక్కలు రాగా ఎగిరిపోతుంటే ఆకాశ వీధిలో అని వస్తుంది. ఇది దిస్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ దట్ ఐ సాంగ్ ఫర్ కిరణ్ గారు. దాని తర్వాత రామ్దాస్ లో 1 2 3 4 ఎదురు చూస్తున్నది కట్టు ఏమైనట్టు మాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదట్టు మన సీతారామ స్వామికి మంచి గడియే రాబోతున్నట్టు హోలేసా 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 నాకు సడన్గా రాఘవేంద్ర గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఒకరోజు. ఏమయ్యా ఎక్కడున్నావు అన్నారు. ఏంటి సార్ మీరు నాకు ఫోన్ చేశారన్న.
సరే అర్జెంటుగా నాకు సాంగ్ పాడాలయ్యా నువ్వు అన్నారు. సార్ తప్పకుండా సార్, ఏ సినిమాలో సార్ రామదాస్ అన్నారు. నవ్వుతున్నా. సరే సార్, తర్వాత ఇంకేంటి సార్ అంటున్నాను. ఏంటి నవ్వు అంటే, అయితే జోక్ చేస్తున్నారు అనుకున్నా. అంటే రామదాస్ అనేది ఒక క్లాసిక్, అందులో నేను పాట వేయండి సార్ నమ్మలా చాలా. అదేంటి నవ్వుతామంటి నిజంగానే నేను ఒక పాట సార్. అది కాదు సార్, అంటే మామూలుగా ఏదో డమ్మ డమ్మల సాంగ్ అంటే ఓకే మనకి, మరి రామదాస్ అనే సినిమాలో కాదే బాబు. ఒక్క షో కానీ వేరే ఫోన్ ఇచ్చి వేరే ఎవరికో ఫోన్ ఇచ్చారు, ఇస్తే హాయ్ దేవి అని కిరణ్ గారు మాట్లాడారు. లేదు దేవి ఇందులో ఒక సాంగ్ ఉందంటే అప్పుడు స్లోగా నిజమా సార్, అంటే ఎప్పుడు వస్తారు, రేపే వస్తాను సార్ అని ఇమీడియట్లీ ఐ కేమ్ టు సింగ్ దట్ సాంగ్. నాకు చాలా నచ్చింది విన్న వెంటనే. ఈ సైడ్ ఒక సెమీ ఫోక్ అని నీ వాయిస్ బాగుంటుంది. సో దట్ వాజ్ నేను పాడిన వాటిలో అది ఒక చాలా డిఫరెంట్ సాంగ్. అలాగే మణిగారికి పాడిన సాంగ్లో యువకుడులో రెండు సాంగ్స్ పాడా, అందులో అది కూడా బాగా హిట్. జగడ 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 జగదానందం రగడ రగడ రసగోవిందం ఆ సాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ సాంగ్ నేనే కీబోర్డ్ ప్రోగ్రామ్ చేశాను ఆ సాంగ్కి. రమణ గోగుల్ గారికి ఏమో తమిళ్లో పాడా, తమ్ముడు సినిమా తమిళ్లో రీమేక్ చేశారు బద్రి. బద్రి నేను కూడా తమిళ్లో పాడాను అదే సినిమాలో. కరెక్ట్. అందులో ఒక సాంగ్ ఫస్ట్ పిలిచారు పాడాను, చాలా నచ్చేసి ఇంకొక సాంగ్ పాడిచ్చారు. ఆ రెండు సాంగ్స్ అక్కడ హిట్ తమిళ్లో. ఏంజల్ వందాళే వందాళే నెంజోడు, ఊంజల్ సైదాళే సైదాళే ఎంద నెంజోడు, సంథింగ్ ఐ డోంట్ రిమూవ్ ద లిరిక్స్. అది చాలా పెద్ద హిట్ తమిళ్లో అది. సో దట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ తమిళ్ సాంగ్స్ దట్ ఐ సాంగ్. అలా అలా ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా పాటలు పాడా. దేవి శ్రీప్రసాద్ గారితో మరికొన్ని విశేషాలు తెలుసుకునే లోపు విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఆర్యా సినిమా విషయానికి వస్తే, ఆర్యా సినిమాలో రెండు క్వైట్ కాంట్రాస్ట్ సాంగ్స్, ఫీల్ మై లవ్ అనంత అద్భుతమైన మెలోడియస్ సాంగ్, అలాగే అందులోనే ఆ అంటే అమలాపురం అనే ఆ పాట కుర్రకారుని ఒక్క ఊపు ఊపేసిన సాంగ్, వీళ్ళకి డెఫినేషనే మార్చేసిన సాంగ్. అవును, ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒక బుక్లో ఒకసారి జోక్ కూడా వేశారు, ఒకటి ఒక కార్టూన్ వేశారు. స్కూల్లో మా టీచర్ వచ్చి బోర్డు మీద ఒక చెట్టు కింద టీచర్ అని నేర్పిస్తే అందులో బోర్డు మీద రాస్తుంటుంది ఆ అమ్మ ఆ ఆవు అని. ఒక చిన్న పిల్లడేమో చేతులు కట్టుకుని చెప్తా ఉంటాడు, ఆ అమలాపురం ఆ అని, ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అని. టీచర్ ఏమో బెత్తం పట్టుకుని చూస్తూ ఉంటాడు. కొంతమంది అయితే ఫోన్ చేసి చెప్పారు, ఏంటంటే చిన్నపిల్లలందరూ చెడగొడుతున్నారు మీరని, ఇదేంటి బాబు తిడుతున్నారు మనల్ని అని కూడా అనుకున్నా. సో వెయిటర్ గారి దగ్గరికి వెళ్ళాం వెంటనే వెళ్ళి, ఐ టోల్డ్ సార్ ఆ అంటే అమలాపురం అని అనుకున్నాను సార్. డిక్టేషన్ లాగే ఆయన ఆయన ఒక అంటే ఏదో ఆల్రెడీ ఫీడ్ అయిన మెటీరియల్ ఎట్టపట్టున్న వరుసగా బయటకు వచ్చి అలాగే సార్ ఆ అంటే అమలాపురం అనుకున్నాను సార్, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఏలా వేస్తా అందరు అది బాగుందిగా ఉంచే అన్నారు. నెక్స్ట్ ఊ అంటే ఉంగాపురం పెట్టుకో, ఊ అంటే ఊగే జనం. నాకు దిల్రాజు గారికి అసలు అలా మతిపోతా ఉంది, ఏంటి నిలా చెప్పేస్తున్నారు, ఏదో మనం వస్తామని ముందే గెస్ చేసి రెడీగా ఉన్నట్టు. ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తు పొలం అయ్యా. ఒక మెలడీని ఎంత అద్భుతంగా ఆయన ఇస్తారో ఒక మాస్ సాంగ్ కూడా అలాగే ఇవ్వడం నిజంగా చాలా కష్టమైన విషయం అది. ఆర్య నుంచి అమలాపురం పాడమని అడగను, కానీ ఫీల్ మై లవ్ మాత్రం పాడండి ప్లీజ్. ఫీల్ మై లవ్ దీనికి కూడా చిన్న స్టోరీ ఉంది యాక్చువల్గా. అమ్మాయితో అబ్బాయి అంటాడు, ఐ లవ్ యూ ఐ లవ్ యూ తిరుగుతూనే ఉంటాడే చిన్న, సరే ఓకే నా పువ్వు తీసుకో, నువ్వు నన్ను లవ్ చెప్పిన పర్లే, నా ఫ్లవర్ తీసుకో, నువ్వు నా ప్రేమని ఏదో రకంగా ఫీల్ అవ్వు అంతే చాలు నాకు. నువ్వు కోపడుతున్నావు, కోపం వచ్చింది అంటే నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, దట్ మీన్స్ యువర్ ఫీలింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ మై లవ్. చిరాకు పడుతున్నావు అంటే నువ్వు ఫీల్ అవుతున్నావు, ఇలా చెప్పి ఏడిపిస్తూ ఉంటాడు. ఇది ఏదో కొత్తగా ఉంది అని అనిపించింది. ఆ ఫీల్ మై లవ్ అనేది నాకు బాగా స్ట్రైక్ అయిపోయింది. దెన్ ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ ఆ రోజు నైట్ గురించి ఫీల్ మై లవ్ నా ప్రేమ, దాన్నే కన్వర్టెడ్ ఇన్ టు లిరిక్ ఆ పల్లవి. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను నేరంగాను, భారంగాను, ఇవన్నీ ఒక లిస్ట్లో పెట్టేసి ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్. ఆ పాట మాకోసం ఒక్కసారి. వాట్ ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా
ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాను ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగాను ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ చేస్తూ ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులన్నీ విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ చీకుడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకి విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనికే నచ్చదంటూ నా ఊహేరాదని నేనంటే కిట్టదంటూ నా మాటే చేదని నా చంటే చేరనంటూ Thank you so much. Fabulous. You were fabulous. You were fabulous. Oh my God. Thank you so much. Thank you so much. Most successful, eminent, eligible bachelor miru. ఏదో మంచి విషయం చెప్తున్నారేమో అనుకున్నా. మీకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసినా మరి ఏ అమ్మాయి కనిపించట్ల ఫాలోయింగ్. అరే అరే ఎవరు ఫాలో కావట్ల. ఒప్పుకోండి, దానికి మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. I mean, it's good. I think anybody will feel good to have. నేను ఎవ్రీబడి సంగతి అడగలేదు, మీ సంగతి. ఐ మీన్ యా, నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మాయిలు ఫాలోయింగ్ అనే కదా జనరల్గా, ఎవరైనా ఏ ఫాలోయింగ్ ఉన్నా హ్యాపీగానే ఉంటుంది. నాకు యాక్చువల్లీ అందులోనే అమ్మాయిలు ఫాలోయింగ్ అంటే సెపరేట్గా ఒక కిక్ వస్తుంది. ఎవరికైనా అబ్బాయిలు ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు మనతో, ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేయడం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్. అంటే ఐ ఫీల్ హ్యాపీ బికాస్ అంత జెన్యున్గా నా మ్యూజిక్ని వాళ్ళు లైక్ చేసి. జనరలీ గర్ల్స్ ఆర్ వెరీ రిజర్వ్డ్ నా, మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ గర్ల్స్ ఆర్ వెరీ రిజర్వ్, దే డోంట్ కమ్ ఫార్వర్డ్ టు యునో జంప్ అండ్ యునో ట్యాప్ దేర్ ఫుట్ టు ద మ్యూజిక్. బట్ ఫీల్ మై లవ్ అంటూ అందరినీ మరి మెస్మరైజ్ చేస్తే ఎలా వచ్చి డాన్స్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఒక ఇన్సిడెంట్ మాత్రమే మర్చి, ఒకసారి ఒక కాలేజ్లో ఒక షో జరిగింది,
జనరల్గా కాలేజ్ షోస్ అవి నాకు బాగా ఇష్టం, ఎందుకంటే బికాస్ మొత్తం ఫుల్ యూత్ ఉంటారు, వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు అండ్ దే లైక్ ది స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీతో కలిసి డాన్స్ చేస్తారు కూడా? చేస్తారు. సో అందులో అప్పుడు ఈ ఫీల్ మై లవ్ సాంగే పాడే అక్కడ. అంటే ఐ డెంట్ సింగ్ ద ఫుల్ హోల్ సాంగ్, ఐ జస్ట్ వెయిట్ సైలెన్స్లో, అందరూ అలా సైలెంట్గా ఉన్నారు, దేర్ ఆల్ సింగ్ క్లాప్స్ కొడుతూ సాంగ్ పాడమని దేవర్ చీరింగ్ అప్. చాలాసేపు పాడకుండా చూసి ఒకే ఒక ఫ్రేజ్ పాడా, ఫీల్ మై లవ్. అది మాత్రం పాడు అంత బెటర్, బీబత్స్ అని రెస్పాన్స్ మాట. గర్ల్స్ అంతా షౌట్ చేసి దేవి వి లవ్ యూ, వి లవ్ యూ అని కొంతమంది. నాకు అంటే తమ గుండె జారింది, ఓహో చాలాసార్లు జారింది, అమ్మాయిలు కూడా లవ్ చేస్తున్నారా అని. అంటే అది కాదు, అంటే వాళ్ళు నిజంగా అంత అరిసి చెప్పారంటే ఎంతో లవ్ చేస్తే కానీ చెప్పరు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా జరిగిన షోస్ కూడా, ఏ షో కానీ చిన్నపిల్లల నుంచి మన కాలేజ్ స్టూడెంట్స్ నుంచి యూత్ నుంచి అంకుల్స్ ఆంటీస్తో సహా మన షోస్ అప్పుడు ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు. సో అదొకటి నేను ఎప్పటికీ మర్చిపోలేని, నన్ను ఎప్పటికీ సంతోషపెట్టే విషయం. బికాస్ అందరూ ఒక విషయాన్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. జనరల్గా మన షో కొంతమంది ఏంటి వీడు ఊరికే ఎగురుతారు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు అందులో. బట్ అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అని ఒక్కసారి ఒక 55 to 60 ఇయర్ ఓల్డ్ లేడీ, షీ కేమ్ బ్యాక్ స్టేజ్ నా షో బ్యాక్ స్టేజ్ వరకు వచ్చి, సంబడి వాజ్ షీ వాజ్ నాట్ ఎబుల్ టు వాక్ ఫుల్లీ ఆల్సో, వచ్చి నాయన నీ షో అని చెప్పి ఆవిడ చెప్పారు, టీవీలో చూస్తాను నాయన చాలా బాగా చేస్తావు, పాడుతూ డ్యాన్స్ చేస్తావు, నాకు చాలా నచ్చింది అది దీని. నాకు షాక్ అంటే ఒక 50-55 ఇయర్స్ లేడీ వచ్చి అలాంటి వాళ్ళు కూడా మన పర్ఫార్మెన్స్ నచ్చిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఏదో అందరూ లైట్ తీసుకుంటారు, వీడు ఏదో ఎగురుతున్నాడు, సరే వాళ్ళకి నచ్చిందో లేదో తెలియదు, మనకు నచ్చింది కదా అని చేసేస్తున్నాం కానీ. సో నిజంగా ఐ వాజ్ టచ్, నాకు నిజంగా చాలా సెంటిమెంటల్గా టచ్ అయిన, ప్లస్ ఐ ఫెల్ట్ వెరీ స్ట్రాంగ్, ఐ మీన్ ఐ ఫెల్ట్ వెరీ ఎన్కరేజ్డ్. అంటే పిల్లలు ఎలాగూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనం మనం చూసి జాలీగా. మొన్న లైక్ రీసెంట్లీ ఐ హ్యాడ్ ఎ షో తిరుపతి, అక్కడ చూస్తే మొత్తం చిన్నపిల్లలందరూ ముందు వచ్చి కూర్చుని ఫుల్ ప్రతి సాంగ్ వాళ్ళు పాడుతూ నాతో పాటు డాన్స్ చేస్తూ, దాని తర్వాత కొంతమంది అమ్మాయిలు స్టేజ్ మీద కూడా డాన్స్ చేస్తారు, కొంతమంది అబ్బాయిలు ఇటువైపు రెచ్చిపోతున్నారు, వెనకాల పోలీసు వాళ్ళు కూడా డాన్స్ చేశారు ఆ రోజు. సెక్యూరిటీగా ఉన్న పోలీసు వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి మైక్ వాళ్ళు కూడా పాడారు. గ్రేట్. సో దెన్ ఆ షో ఫోటోగ్రాఫ్స్ ఉన్న దాని తర్వాత చూస్తుండే, వన్ థింగ్ ఐ లైక్ వాస్ అన్ని ఏజ్ గ్రూప్స్ కనిపిస్తున్నారు ఫోటోల్లో, లైక్ చీరలు కట్టుకుని సల్వార్లు వేసుకుని ప్యాంట్ షర్ట్లు వేసుకుని అబ్బాయిలు ఒక నీట్గా సఫారీ డ్రెస్ వేసుకుని లాంటి కొంచెం పెద్ద వయసు ఉన్న మగాళ్ళు ఇప్పుడు. బట్ ఎవ్రీబడి ఐ కుడ్ సీ దేవర్ ఆల్ స్మైలింగ్ సో హోల్ హార్టెడ్లీ. ఆ ఫోటోలో అందరు ఎక్స్ప్రెషన్ అందరు చూసి నిజంగా దట్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫీ నా కంప్యూటర్ స్క్రీన్ సేవర్లో కూడా పెట్టుకున్నా. అంటే ఇక్కడ మనం పాడేది అక్కడ వాళ్ళందరూ ఒక హోల్ హార్టెడ్గా, అంటే వీఆర్ ఏబుల్ టు గివ్ వన్ హోల్ హార్టెడ్ హ్యాపీనెస్ టు సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేది నాకు ఆ రోజే తెలిసింది. సో అప్పుడు నాకేంటంటే, జనరల్గా ఐ లవ్ మై మ్యూజిక్, ఐ డు నౌ నౌ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో ఇది ఎప్పటికీ నేను మిస్ కాకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి అని అనుకుంటున్నా. సో దట్స్ గాడ్ వి ఫీల్ రియల్లీ గ్రేట్ అబౌట్ యు. థాంక్యూ సో మచ్ వి ఆర్ ప్రౌడ్ టు. థాంక్యూ సో మచ్. వోడాఫోన్ జుమ్మదినాదంలో దేవి శ్రీప్రసాద్ గారితో మరికొన్ని విశేషాలు తెలుసుకునే లోపు విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారికి సంగీత దర్శకత్వం వహించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు యాక్చువల్గా ఒక ఫోన్ కాల్ వచ్చి, దేవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చేస్తున్నారు, మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుగులో చేస్తున్నారు కదా చిరంజీవి గారు, దానికి అన్నయ్య మీరు మ్యూజిక్ చేయాలి అన్నారు, అగా ఏంటి అన్నాను. అవునంటే సార్ ఊరికే జోక్ లేకండి సార్ అన్న. నిజమే అంటే నిజమా సార్? నిజంగా నిజమా అని నాకు చాలాసేపు అది నమ్మకం కుదరలేదు. తర్వాత పక్క రూమ్లో తమ్ముడు పడుకుని ఉన్నాడు, వెళ్ళి వాడిని గట్టికి లేపాయి, లేరా లేరా అని చెప్పి లేస్తే, ఇప్పుడు తెలుసా ఇలాగ చిరంజీవి గారు సినిమాకి మ్యూజిక్ చేయమని ఫోన్ వచ్చింది అంటే, వాడు ఇలా లేదు ఏంటి ఏంటి అని లేస్తే ఇలా ఫుల్ నిద్రలో ఉన్నాడు. చిరంజీవి గారు సినిమాకి అదే శంకర్ దాదా ఎంబీబీఎస్కి మ్యూజిక్ చేయమన్నారు అంటే, వెంటనే మొత్తం నిద్ర అంతా ఒకేసారి ఏంటి నిజమా ఎప్పుడు ఎందుకు ఎలా అని పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. ఇది నే టంట నగడ టంట నగడ అంటే ఇట్ వాజ్ లైక్ బిగ్ సెలబ్రేషన్ ఫర్ అస్. సో అంత ఎక్సైట్ అయిపోయాం. దాని తర్వాత దెన్ కిరణ్ గారు వచ్చి ఒకసారి సినిమా చూడమని చెప్పి, దట్ టైమ్ ఇట్ వాస్ రన్నింగ్ ఇన్ థియేటర్స్ ద హిందీ ఫిల్మ్.
సో ఆయన టికెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు, దెన్ వెంట్ అండ్ సో ద ఫిల్మ్ అండ్ లైక్ దట్ స్టార్టెడ్. శంకర్ దాదాలో సాంగ్స్ అన్ని సూపర్ టూపర్ హిట్. అందులో నుంచి ఏదో ఒక్కటి పాడమంటే కంప్లీట్గా ఆల్బమ్ మొత్తం పాడమని అడగాలనిపిస్తుంది బేసికలీ అయితే. బట్ అందులో నుంచి మీకు మా అందరికి నచ్చిన పాట ఏదో ఒకటి పాడి వినిపించండి. అంటే శంకర్ దాదా MBBS అనే డిఫరెంట్ గా ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది బికాజ్ యా దట్ వాస్ వాట్ కనెక్టెడ్ మీ అండ్ చిరంజీవి గారు సో మచ్. అండ్ ఆ పాట అంటే ఆయనకి ఒక ఒక స్పెషల్ లవ్ ఉంది ఆ సాంగ్ మీద ఆయనకి. దాని గురించి నాకు చాలాసార్లు చెప్పారు ఆయన, అండ్ పర్సనల్గా చాలాసార్లు చెప్పారు. ఈవెన్ వెన్ ఐ వాస్ డూయింగ్ శంకర్ దాదా జిందాబాద్ ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పారు ఆయన నాకు. యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్, ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తాం వెయిట్ చేస్తాం. దెన్ వెన్ హీ ఎంటర్డ్ మొత్తం ఒకేసారి 25,000 పీపుల్ ఒకే ఒకసారి శంకర్ దాదా MBBS హూ హా అండ్ దే స్టార్టెడ్ స్క్రీమింగ్ ఇట్ సీమ్స్. అది చెప్పి ఆయన దట్ హీ వాజ్ లైక్ వెరీ సెంటిమెంటల్. అది చెప్పి మళ్ళీ గాడ్ బ్లెస్ యూ మా గాడ్ బ్లెస్ యూ మా, అది నిజంగా యూ డిడ్ మ్యాజిక్ విత్ దట్ వర్డ్. అది ఏ ముహూర్తం అన్నావో నాకు తెలియదు. ఆ వర్డ్ ఎలా తట్టింది మీకు అసలు? అది మీరు క్రియేట్ చేసింది అని విన్నావు? అది అంటే సి చిరంజీవి గారికి ఫస్ట్ టైం ఒక సాంగ్ చేస్తున్నాం అండ్ దట్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ ఐ వాస్ కంపోజింగ్. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. ప్లస్ ఆ సినిమా సిచ్యువేషన్ కూడా శంకర్ దాదా MBBS ఆ టైటిలే సూపర్ అండ్ ఆ సినిమా సిచ్యువేషన్ కూడా ఆ టైటిల్ వాడుకునేలాగా కుదురుతుంది. సో శంకర్ దాదా MBBS అనే టైటిల్ మామూలుగానే సూపర్గా ఉంది, దాన్ని రీచ్ చేయాలి బాగా. సో ఆ పాటలో అది వస్తే బాగుంటుంది. సో దిస్ వాజ్ మై బేసిక్ కాన్సెప్ట్. సో దాన్ని ఎలా చేద్దాం, జనరల్గా ఈ చీరింగ్ స్క్వాడ్స్ అయి ఉంటాయి కదా, చీరింగ్ హూ హా అని ఏ ఊ అని ఇష్టం చేయడం అరుస్తూ ఉంటారు కదా, అలాగ ఒక చీరింగ్ స్క్వాడ్ లాంటి సౌండ్ ఒక సాంగ్లా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? సో అంటే లైక్ ఏం లేదు, దట్ ఈస్ ద బేసిక్. చిరంజీవి గారు వస్తున్నారంటే ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ని మనం మ్యూజిక్లో చెప్తే ఎలా ఉంటుంది? సో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక గ్రేటెస్ట్ ఫ్యాన్ లాగా సాంగ్ కంపోజ్ చేశానంటే చిరంజీవి గారు వస్తే నాకేమనిపిస్తుంది, దాన్ని మ్యూజికల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది దాంట్లో నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్. ఆ ఊహ అనేది పీపుల్ ఆర్ నాట్ ఫర్గెటింగ్ అండ్ ఐ డోంట్ థింక్ దేల్ ఎవర్ ఫర్గెట్ ఇట్. అండ్ చిరంజీవి గారు ఫ్యాన్ అంటే ఎవరైనా సరే అది డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అండ్ డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే అది అంత పెద్ద రీచ్ అయిందంటే దానికి కారణం అది చిరంజీవి గారి కోసం చేయడం, బట్ చేయడం వల్లే అదంత రీచ్ అయింది. దట్ ఈస్ ఆల్సో దే అంటే ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ ప్లేస్ ఇన్ ద రైట్ ప్లేస్ అన్నమాట. సో రైట్ టైం, యా ఇన్ ద రైట్ టైం. సో ఐ వాంటెడ్ దట్ ఫస్ట్ సాంగ్ టు బి లైక్ దట్ అండ్ ఆ డ్రీమ్ ఇట్ కేమ్ ట్రూ. గ్రేట్ టు హియర్ దట్. ఒక్కసారి అది మా కోసం పాడతారా ప్లీజ్? శంకర్ దాదా ఆ ఆ ఆ ఫస్ట్ నుంచి. ఓకే ఓకే. హే శంకర్ దాదా MBBS హూ హా హూ హా, శంకర్ దాదా MBBS హూ హా హూ హా. చిరంజీవి గారి గురించే ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అందరివాడి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు అద్భుతంగా మీరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అని చెప్తూ ఇంకో పాట ఈ సినిమాకి యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ దేవిశ్రీ కొంచెం బిజీగా ఉండటం వల్ల అది
చేయటం కుదరలేదు అని పబ్లిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని మీరు ప్రశంసలా తీసుకున్నారా, విమర్శలా తీసుకున్నారా? అంటే ప్రతి ఒక్కరూ బిజీగానే ఉండాలని కోరుకుంటారు కాబట్టి అది ప్రశంసగానే తీసుకోవాలి. బట్ అది యాక్చువల్గా చూస్తే అందరూ వాడికి యాడ్ చేద్దాం అనుకోలే. ఆయన ఆ రోజు మాత్రం ఊరికే సరదాగానే అన్నారు నన్ను ఆట పట్టించడం కోసం. చిరంజీవి గారు అంటే జనరల్గా చాలా సరదాగా ఉంటారు, అందరినీ చిన్న చిన్నగా ఏడిపిస్తుంటారు. సార్ సార్ అయ్యో నేనేం చేయలేదు సార్ అంటే ఊరికైనా మరీ టెన్షన్ అవ్వకు అలాగ అంటే ఫుల్ జోక్లెస్ నవ్విస్తూనే ఉంటారు అన్నమాట అందరు. సో అలా అందులో ఆ రోజు ఐ స్టిల్ రిమెంబర్ మీరు అన్నది ఇంకో సాంగ్ యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ దేవి బాగా బిజీ కావడం వల్ల నా మీద నాకు లుక్ నేను సార్ సో అలా ఫుల్ ఎంతో సరదా సరదాగా అల్లరల్లరిగా చిలిపిగా కొంటెగా ఇలా కనిపిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ గారి బ్రాడ్ మైండ్ ఏంటో నిజంగా ఈ షో ద్వారా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరికొన్ని విశేషాలు ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి అంటే కనుక ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ గారితో వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమం ఈ వారం ఇంతటితో సమాప్తం. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దామని మీ స్టైల్లో చెప్తారా? Let's all meet next week to rock once again with Sunita Garu. Thank you so much.